ఇప్పుడు అమ్మత్త అంటే నువ్వు వస్తా అంటాను అవుతా అమ్మత్త నువ్వు వస్తావు లేకపోతే రావు. అరే మీకు మంచిగా ఉంది ఒకళ్ళు నడిచిపెట్టి ఒకరు ఉండలేరుగా మీరు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ పోదాం. అమ్మా అమ్మా వస్తావా పోదామా? చెప్పు నువ్వు వాళ్ళు చెప్తేనే మనిషి కాదు. అదేం పట్టు చెప్తే శివరానికి అయిపోతుంది. నేను పని నా కొడుకులో పని ఉన్నది కొట్టిన బిడ్డ కొట్టిన కాల వేసినా గానీ కుప్పలు వేసిన నాలుగు రోజులు మరి పని తీరుతుంది అనేకు షోకులు పడతారు ఫ్రెండ్స్ ఇద్దరు ఫోటో తీద్దామంటే షోకులు పడతారు దిగమ్మా దిగినా మళ్ళీ దిగు మంచి మంచి నాలుగు తీసి పెట్టుకోవాలి దేనికైనా మంచి స్టేటస్ కు మంచిగుంటాయి స్టేటస్ కు ఫ్యూచర్ లో స్టేటస్ కు మంచిగుంటాయి మధ్య మంచి మంచి యాంగిల్ నాలుగు తీసి పెట్టుకో మెమరీలో పెట్టి పెట్టుకుంటా. ఆల్రెడీ ఒకటి ఉంది మనకు నేను ఎప్పుడో సెట్ చేసి పెట్టినా గానీ అవునా అది లేదా ఒకసారి ఇద్దరిని పట్టుకొని మనం మధ్యలో నిలబడి దిగినాం చూడు షైని రైటింగ్ చూద్దాం రైటింగ్ బాగుంది వెరీ గుడ్ అంటే ఎన్నిసార్లు రాసుకురమ్మన్నారు వన్ టైమా అంటే రేపటి గురించి వాళ్ళు రాస్తున్నావా చదువు మీద బాగానే ఉంది టెన్షన్ మరి వాళ్ళకి ఎట్లా లేదు అట్లా సిద్ధి కానీ లేదా రైటింగ్ ఏం రాసుకునేది అవరా సిద్ధప్ప సిద్ధప్ప రే ఎవరు వారి నువ్వు మంచిగా రాస్తున్నావు రైటింగ్ వస్తే మంచిగా ఉంది నీ ఇంకా వేరే హ్యాండ్ రైటింగ్ బాగున్నది వెరీ గుడ్ తెలుగు రైటింగ్ వాళ్ళ అంతలేవు నువ్వు ఇటు ఒక కాలు ఇటు వేసినావు అటు ఒక కాలు అటు వేసినావు అటు అటు ఒక ప్యాక్ అయింది ఇటు ప్యాక్ అయింది కింద దించింది అంటే అమ్మమ్మ దగ్గర వేసిన కదా నిన్ను వాళ్ళన్న ఫ్రీగా వండుకుంటారని తర్వాత మరి రేపు మబ్బులా ఊక తీసుకురమ్మంటుంది కదా ఓ 10 రోజులు ఉన్నాక వాళ్ళే కార్లు దించిపోతారు రా రాదు రే వస్తా మరి బండి పోతాను తాత కర్రలు కనబడితే షాప్ రోడ్ అయింది అంటున్నావు కదా వచ్చి మరి 4 వద్దులు ఉండి అద్దరు పారి మళ్ళీ వాళ్ళే దించిపోతారు బస్సాలు వస్తుంది కారు వాళ్ళ అత్తనే ఉన్నది నడవ బండి పోతుంది కదా మరి మళ్ళీ మీకు ప్రత్యేక రావాలంటే మీకు బస్సులు దిగుడు ఎక్కడ ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎట నచ్చినప్పుడు తీసుకొని దించేస్తారు ఇదేనా పద్ధతి బిడ్డ పుట్టిందని చెప్పి చూస్తారు తాత ఎవరు ఎవరు చూచారు ఎవరు చిన్న పిల్లలే ఓ 10 రోజులు ఉన్నాక వద్దరు పారు బండి వచ్చింది కానీ బండి పోదాం పారు మళ్ళా వాళ్ళే తీసుకొచ్చి పడగొట్టుపోతారు
అంటున్నారు పోదామంటాడు, అమ్మని అడుగుదామంటాడు, రాను ఇప్పుడు ఏం పని లేదు కదా. ఓ పది వద్దులు ఉన్నాక మళ్ళా వద్దురుపా. ఏ చెప్పలే, ఒక్కటేమో తెంపినట్టు తెంపదు చిన్నది తెంపుతావరా అవరగాడి. కుక్కర వేసుకుంది కొత్తమాడు కొత్తమాడి ఏమంటది పోదాం మరి మబ్బులా. ఒక్కటే అమ్మా ఏమంటది అమ్మా అమ్మని అడుగు. అడిగే కదా నాన్న కూడా పడుతుంది కదా తీసుకుపోదాం. ఏమంటదా తప్ప నువ్వు అత్తావు మరి ఎట్లా జోడకో లేలే రావాలంటావా. ఇప్పుడు ఇప్పుడు అమ్మ అత్తా అంటే నువ్వు వస్తా అంటాను అవుతా. అమ్మ అత్తే నువ్వు వస్తావు లేకపోతే రావు. అరే మీకు మంచిగా ఉంది ఒకళ్ళు నడిచిపెట్టే ఉండలేరుగా మీరు. గదే ఎప్పుడు వస్తుంది అంటానా. ఇప్పుడు అమ్మ రాను అని చెప్పి అంటే నువ్వన్నా రారాదు అంటే ఒకరిని నడిచిపెట్టి ఒకరు ఉండాలి ఇద్దరం కలిసి చేస్తాం గట్టి ఎట్లుంటా అంటావా. మరి అమ్మని అడిగితే అమ్మ మరి నిన్ను అడుగుమంటుంది, మరి నువ్వు అమ్మని అడుగుమంటాను, మరి మాటలు లేవా మీ ఇద్దరికి. మరి రోజు రోజు తిట్టుకుంటారా? అరే మేము కూడా మంచిగా కలిసి ఉంటారు నా భయం రా వాళ్ళకు బాగా తిట్టుకుంటారా. పోదాం అమ్మ అమ్మ వస్తావా పోదామా? ఏం చేస్తారు వాడ వచ్చే నాలుగు రోజులు ఉండరాదు. ఇప్పుడు ఎండాకాలం పనులు ఏమి ఉండవు కదా. తెల్లారి వరకు ఇంటికి రావచ్చు, వాళ్ళు పనులు అనుకున్న వరకు ఇంట్లో ఉంటాం మనం. మరి తీసుకొచ్చి పెడతావా ఇంటికాడ? అమ్మా అమ్మా అమ్ము అంటాడు తీసుకొస్తావా? మరి గొడ్డలి పార ఇట్లా ఏమేమి ఉన్నాయి తీసుకొస్తావా? మరి వాళ్ళు ఉన్నారా మేడం వచ్చినారా లేదా? వాళ్ళు అత్త రాని లేకపోతే మన దగ్గర ఉంటారు వాళ్ళు వచ్చారు. ఏమంటావు చెప్పు, నువ్వు వాళ్ళు చెప్తేనే మనిషి వాడు అదేం పట్టు చెప్తే పని ఉన్నది నీకే వేరక. మరి నువ్వేమంటావు? నువ్వు పోదామంటే అమ్మ ఓకే అంటది. మరి నీకే వేరక కొడు వాటికే ఆడుకొని పోతాడా అమ్మా? నువ్వు పోదామంటే పోదామంటాడు. నువ్వు రాండ్రి ఎవరు పోదామను లేదు, ఇద్దరికి ఇద్దరు నడుగురు పది రోజులు ఉన్నాక అద్దరు పది పోదామా? రేపు రేపు పొద్దుగాల మబ్బుల కొట్టన అయితే కొట్టిన బిడ్డ కొట్టిన కాల వేసినా గానీ అయితే కుప్పలు వేసిన అవే కొన్ని మోసుకొని తర్వాత పడిపోతాయని తీర్థం ఎత్తన నచ్చిన అన్నట్టు. అప్పటి పోవాలంటే మన చిన్న రమ్మనేటి దాకా పని వాళ్ళు వచ్చింది మొన్న గానీ ఇక పోకపోతే. ఇక బండి ఉంది కదా అమ్మా, బండి ఉంది కదా, బండిలో పోదాం అందరం. నాలుగు రోజులు పని ఉన్నది కదా పోదామంటాడు పోదామంటాడు తాత. గొడ్డలంటే మళ్ళా శివరాత్రి వస్తుంది, ఓవారి వస్తుంది, విడిచిపెట్టి పైన తిరుగుతా పనికి వస్తుంది అభివృద్ధి. ఇప్పుడు నాలుగు రోజులు పోయి వస్తాం. అదే అదే వాళ్ళకి ఏం కయ్యం అనుకుంటే మీకేంది కానీ చిన్న అట్లా అంటున్నావు కానీ సరే మరి పొద్దుగాల తయారు కడతా పోదాం. మరి మబ్బులే మళ్ళా లేవాలే బండి ఎక్కడ మరి అమ్మ అటు ఇటు తయారవడు స్నానం చేసుకుంటే లేట్ అయితే పిల్లలకు పొద్దుగాల పరిచయం లేదా
వాళ్ళకి పరీక్షలకు అందవాలన్నట్టు. మీరు పొద్దుగా తయారై ఉంటే లేచుడితో బండి ఎక్కతట్టు తయారు గారి పొద్దుకి ఏమైనా ముల్లెలు మూటలు ఉంటే చదివి పెట్టు రి, పొద్దుగా లేచి బండి ఎక్కుదాం. వచ్చింది బిడ్డ సరే మరి పొద్దుగాల పోదాం తయారు గారి, మరి మబ్బుల లేచి వెళ్ళిపోదాం చక్కగా. మీరు తయారా కూడా అది ఏం పెట్టదు, పొద్దుగాల పిల్లలకు పరీక్షలు ఉన్నాయి పోదాం. మూడు గంటలకే మీరు పొద్దుకి ఏమైనా ఉంటే చదివి పెట్టుకోరు తాత. పొద్దుకి అమ్మ పొద్దుకి ఏమైనా ఉంటే చదివి పెట్టుకో, పొద్దుగా లేచి బండికి పోదాం. పండ్లు శుద్ధం లేదు ఆడ ఆడనేది మూడు అదే ఇక బండి ఉంది, బండి వచ్చింది ఇంటి దాకా పోతుంది. మీరు ఆటోలలో అట్టి మిల్ల మీరు ఇప్పుడు చూడలేరు ఇక, మీ మధ్యలో మీరు రాలేరు ఇక. ఇక పిల్లలు బిడ్డన్స్తో చూసినట్టు ఉంటుంది దారి మరి. సరే సరే వత్తాడు కానీ పొద్దుగా తయారు గారు మరి ఇప్పుడు టాకులో కట్టేస్తున్నావు కానీ వాణింగ్ కట్టే పది నేనే మెడికిన బిడ్డ 10 రోజులు కొట్టిన కాలం వచ్చింది. సరే తాత నువ్వు కోడగిట్ల ఏమైనా పోయింది ఎలా ఏమి లేదు కదా, ఇక పొద్దుగా తయారు గారు పోదాం. అమ్మ కట్టిన అంటనే ఉంటుంది తొట్టు తొట్టి. సరే సరే మరి తయారు గారు పోదాం పొద్దుగాల మబ్బుల పొద్దుగా.